హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్లి అటుకుల లడ్డు హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మందపాటి అటుకులని 2 కప్స్ తీసుకొని బాగా వేయించుకోవాలి. అవి క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో గింజల ఆకులు వరకు వేగేంత వరకు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీలని అటుకుల్ని పూర్తిగా చల్లారాక మాత్రమే వేసుకోవాలి. అలాగే 1 కప్పు గింజ తీసిన ఖర్జూరాన్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంది వేసుకొని బాగా కలిపి లడ్డూల్లా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలను రెడీ చేసుకుంటే అంతే, ఎంతో హెల్తీగా పల్లి అటుకుల లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.